సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర ఘటన ఎదురైంది. ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలుడు స్కూటీపై బ్యాగులు వేసుకుని పాఠశాల నుంచి దర్జాగా ఇంటికి వెళ్తున్నాడు. పాత బస్ స్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కిన బాలుణ్ణి ఆపి, నువ్వెక్కడికి వెళ్లావు అని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ సాయి ప్రసాద్ ప్రశ్నించారు. ప్రతిరోజు పాఠశాలకు ఇదే బండి మీద వెళ్తానని, ఇది నడపడానికి లైసెన్స్ అవసరం లేదని, మీరు ఆపకూడదని విద్యార్థి అన్నాడు. మా నాన్న ఎంపీటీసీ అని పోలీసులను ఎదురు ప్రశ్నించడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. తండ్రికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. సదరు బాలుడి బంధువులను పిలిపించి బాలుణ్ణి స్కూటీని అప్పగించారు. మైనర్ ఎట్లా నడుపుతాడు బండి? మీరు ఇవ్వడం మీ తప్పు, మీకు పనిష్మెంట్ ఇవ్వచ్చండి. మేము పిల్లలకి ఇవ్వడం తప్పు, మళ్ళీ మీరు దాన్ని సపోర్ట్ చేయటం మాట్లాడతారు. మీరు రండి ఫస్ట్, ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర రండి, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీరు బండి తీసుకోండి. లేకపోతే మీరు ఎవరన్నా అంటే రిలేటివ్స్ పంపించండి. ఇవ్వండి, లేదండి అట్లా పంపించండి.